అందరికీ నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణాన్ని ఈ కార్యక్రమంలో ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం. మరి వెంకటరమణ గారి ద్వారా మరి పత్రి సార్ గురించి, మరి పత్రి సార్తో వెంకటరమణ గారికి ఉన్న అనుభవాలు జ్ఞాపకాల గురించి మరి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి సార్, అసలు ఏ సంవత్సరం మీకు మరి ధ్యానము పత్రిజీ తెలిసారు, అసలు ఎలా మొదలైంది మీ ప్రయాణం? నేను 2017 ఈ ధ్యాన మార్గంలోకి శివమాస్టర్ ద్వారా వచ్చాను. వచ్చిన డిసెంబర్లో సార్ నేను ధ్యాన మార్గంలోకి వచ్చాను సార్. నేను 4 నెలల్లోనే శ్రీకాకుళం జిల్లా పత్రి సార్ రావటం, ఆయన మేము కలిసాం. కలిసిన తర్వాత జిల్లా టైం అసలు ఎలా కలిసారు అది కొంచెం డీటెయిల్గా ఎలా కలిసారంటే 2017 4 నెలల్లో సార్ వచ్చారు సార్. ఓకే, ఆయన అక్కడ కలిసాం. అంటే మీకు వస్తున్నారు కలిసినారు చెప్పి ఈ శివమాస్టర్ ద్వారా చాలా గ్రాండ్గా చేసాం. జిల్లా అంతా మేమే పాల్గొని ఫార్మ్లెట్స్ పెంచి చాలా గ్రాండ్గా చేస్తాం. ఫస్ట్ టైం సార్ని కలవడానికైనా ముందు సార్ పట్ల మీరు విన్న విషయాలు ఏంటి, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? నాకు సార్ మీద ఎటువంటి అభిప్రాయం లేదు. ఆయన కోసం 2012 బ్యాడ్గా వచ్చినా నేనేం పెట్టించుకోలేదు, ఎందుకంటే రోజు బాబాలు వస్తున్నారు వీళ్ళ కోసం నేను వదిలేశాను, గోల వదిలేశాను. నేను వెంకటరమణ భక్తుడిని, ఎవరు వీరు వెళ్తుండేవాడు. ఇదే ఏదో అనుకుంటూ నా ప్రొఫెషన్ ఆర్ఎంపీ డాక్టర్ కనుక మంచి బాగానే ఉంది. నాకు సర్వం ఏం కనిపించేది కాదు. నా ప్రొఫెషన్ వెంకటరమణ స్వామి, ఆయన ఉన్నాడు. ఆయన సుప్రభాతాలు విపరీతం ఇప్పటికీ చదువుతా, రోజు గంటన్నర పూజ చేసేవాడిని. ఇదే నాకు హ్యాపీ. ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేస్తున్న టైంలో వీళ్ళు ధ్యానం చేస్తున్నారు. ఆర్ఎంపీకి నేను చూస్తున్నాను, వీళ్ళు రోజు వెళ్ళడం అని చూసేగా నేను ఎగతాలు చేయలేదు. కానీ ఈ పిచ్చోడి అంటే శివ మీద ఒక నాకు బ్యాడ్ అభిప్రాయం ఉండదు. వీడు పిచ్చోడి ఎలాడో చేస్తుంటాడు, ఆడికి ఏది పని లేదని ఉండేవారు. కానీ వాళ్ళు ఎప్పుడు కామెంట్ చేయలేదు, అది వాళ్ళు గొప్పతనం. ఒపీనియన్ ఉంది, ఒపీనియన్ ఉంది, బయటకి బయటకు వాళ్ళు చేయలేదు. ఒక ఆయన మీద చూపాను కదా సార్, అది చూసిన తర్వాత ఏదో మంచి పని చేస్తున్నట్టుంది అనిపించింది అంతే. కానీ ఆయన కూడా ఏమన్నా ఎందుకు రా పిచ్చోడు అట్టా తిరుగుతావని. ఆయన కూడా నాతో 2017 తిరుపతి వెంకటరమణ స్వామి దర్శించుకుని ఉన్నాం. ఓకే, ఇయర్లీ వెళ్తుండేవారు మా అందరం ఒక టీం ముగ్గురు. ఆయన ఉండరాని వాళ్ళు ఏమనలేదు. ఓకే, అలా వస్తూ వస్తూ ఈ జాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక మేడం వచ్చిందండి. ఈ శివనా దగ్గరకు వచ్చి, రమణ గారు ఒక మేడం వస్తున్నారు, మనకు ఒక క్లాస్ జరుగుతుంది వైజాగ్ నుంచి, మీరు తప్పనిసరిగా ఉండాలి, మీరు ఉంటే మీ వెనుక ప్రెసిడెంట్ వస్తారు. నేనంటే నేను రాజకీయంలో మంచిది అనమాట దట్ట. ఓకే, నేను ఎందుకు పబ్లిక్ ఆర్ఎంపీ డాక్టర్ కదా, అందరితో మనిషి ఉంటుంది, నన్ను ఆయన చేసుకున్నాడు, ఎక్కడ లీక్ చూస్తుంటాయి కదా, నీకు ఓటర్ ఏంటి, ఎలా అయ్యారు ఏంటి, వాళ్ళకి ఎంత డబ్బు కావాలి, వాళ్ళకి చేసేవాడు అనమాట. ఇలాగ రాజకీయం చేసేవాడు. ప్రెసిడెంట్ కూడా వస్తారు, ఆయన ఉండాలి, మనకు ఒక ప్రెసిడెంట్ అంటూ ఒకడు వస్తే మనం హ్యాపీగా ఉంటుంది. ఇంకా మనం అంటే అప్పుడు నేను రావడమే నాకు ఇష్టం ఉండేది కాదు. ఇవన్నీ ఆడుతున్నాడు ఏం చేసే ఏదో చెప్తే బతివాలాడు. సరే అలా ఆయన పిలిస్తూ వస్తాడు, ప్రెసిడెంట్ పిలిచా వచ్చాడు. ఆయన నేను వచ్చాం, విన్నాను. ఆవిడేమందంటే మనకి పశువులకి ఏమి తేడా ఉందా అన్నది. అది కరెక్టే కదా, మరి ఈ మానవ జన్మ గొప్పది కదా, మనం ఏం సాధించాం, అవి రెండు ఒకలా ఉన్నాయి, అవి కాస్తున్నాయి పోతున్నాయి, మనం కాస్తున్నాయి పోతున్నాయి, మనకే అన్నీ లంజాటుకుని అన్నీ బెడదలని పెట్టుకుంటున్నాం, అవి మాయతో వస్తున్నాయి తినేస్తున్నాయి పడుకుని పోతున్నాయి. మనకి ఏంటి అని ఆలోచన అంటే ఆ రోజంతా ఆవిడ క్లాస్ విన్న తర్వాత నైట్ అంతా నాకు ఒక ఆతృత, ఏదో జరుగుతుంది, ఇదేదో ఉంది అని మాత్రం అనుకున్నా. కానీ ప్రాపంచిక మంచిలో మంచి మోజులో ఉండడం వల్ల మర్చిపోయేవాడు. ఈయన నన్ను రోజు వచ్చి నన్ను రోజు తట్టేవాడు అనమాట. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం తట్టినట్టు నన్ను మార్నింగ్ 4 గంటలకు వచ్చి ధ్యానం చేద్దామనేవాడు. ధ్యానం చేస్తుంటే బాగుంది కదా, నేను ఆయనతో కూర్చుండేవాడు. నాకు మాంసాహారం మానేమనేవాడు. ఈయన అభిప్రాయం ఏంటంటే అది మంచివాడు కాదు కదా, అలాంటివి ఏం చెప్పొద్దు ఇక్కడ, నేను మాంసాహారం మాన్నాను, నేను ధ్యానం చేస్తాను అంతే. అంతవరకు అంటే సరే ఆయన ఏదో నేను చెయ్యాలని ఆయన ఎక్కువ ఆశ. అలా చేస్తూ చేస్తూ మాంసాహారం మానడానికి కూడా కారణం నాకు ఒకటి వచ్చింది. నేను పేషెంట్ తీసుకెళ్ళాను, ఒక ఆయన 6 కొడుకులు అమ్మసలోడు పడిపోయాడు, చిన్న క్రాక్ అయింది. వాళ్ళ కొడుకులు అందరూ నా దగ్గరకు వచ్చి, ఏంటి మా భార్యలు ఇప్పుడు మమ్మల్ని చూడ ఈయన పడితే ఎవడో చూస్తాడని నేర్చుకుంటూ వచ్చారు. ఏమైంది లేదా, ముందు ఎక్సర్సైజ్ చేద్దాం, చూసాక చూద్దాం, మరి ఆడ కర్మ మనం ఏం చేద్దామని చెప్పి తీసుకెళ్తే ఆడికి ఏం వాళ్ళు చిన్న ప్యాచర్ అదేం కాదని చెప్పేసి తీసుకొచ్చింది. వాళ్ళ ఆనందం తట్టుకోలేక నీకు ఏ నచ్చిన హోటల్ ఉంటే ఆ హోటల్ తీసుకెళ్ళాను. నాకు హోటల్ ఫిచ్ ఎక్కువ ఫుడ్ మంచి ఫుడ్ దొరికి విజయనగరంలో మంచి టాప్ ఫుడ్ హోటల్ తీసుకెళ్ళి బాగా తిన్నా. తిని ఇంటికి వచ్చిన తర్వాత మా మిస్సెస్ చెప్పలే, ఏదో బాధ, కడుపు నొప్పి తెలియదు, మోషన్స్ తెలియదు, నాకు తెలియకుండా జరుగుతుంది, నేను ఏది తెలిసి మాత్రం వేసేస్తానేమో అని. అలాగే తెల్లవారిన వరకు బాధ ఎంతో అనుభవించా. కానీ మళ్ళీ శివతో చెప్తే మానేమంటాడుగా చెప్పలే.
ఈవిడ మళ్ళీ మంచి ఫిష్ తెచ్చింది ఒకరోజు. అసేస్తే అది ఏంటంటే స్పైన్లో ఉంటుంది కదా, నేను షుగర్ పేషెంట్ని, యూరిన్లకి వెళ్ళి చూసేటప్పుడు ఆ కలేబానలా నాకు అనిపించింది. ఓకే, అప్పుడే ఆవిడ లేపి నీవు ఈ రోజు నుంచి ఇక్కడ అన్నీ నేను మానేస్తున్నాను, ఇంట్లో తేవద్దు అని చెప్పాను. ఆవిడ చాలా పుట్టుకతో శాఖారి ఆవిడ, ఎందుకంటే నాకేం కావాలని చెప్పి ఆవిడ పండగ చేసేసుకుంది. ఆ రోజు నుంచి నేను 2022 ఫిబ్రవరి 12 నుంచి శాఖారి అయ్యాను కంప్లీట్గా. సో మీకు లోపల నుంచి వచ్చింది? లోపల నుంచి వచ్చింది. ఆ కలేబరం చూసి ఇదే కదా అని అనిపించిన తర్వాత అప్పుడు ఈయన వచ్చి పక్షి జాతిని పెట్టి పరగహింసలు పెట్టి కక్ష నుండి కూడుకుని పద్యం ఒకటి చెప్పాడు. అవును, అది ఇంకా నాకు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇలా జరుగుతుంది, నాకు ఈ షుగర్ ఉండేదిగా, ఈయన జబ్బులు కొద్ది చెప్పేవాడు, నేను వినేవాడిని కాదు. కోట్లు ఖర్చు పెట్టి చదువుతున్న డాక్టర్లు షుగర్ మందులు జ్ఞానం చేత తగ్గుద్దంటే ఆ పిచ్చి వేషాలు ఆ జరిగొద్దు. ఈయనంటే ఒక అనువు నాకు, అదే నేను పెనుక మాలోడైనా ఒక ఇప్పటికీ అభిప్రాయం ఉండేది అనమాట నాకు. అలాంటి చెప్పొద్దు మేడం, నాకు చెప్పదు, ఇంకెవరికైనా చెప్పు, నాకైతే ఇది చెప్పకు. నేను హ్యాపీగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నాను అంత అంతవరకు అన్నాను. చేస్తూ చేస్తూ తపన ఎక్కువైంది నాకు, ధ్యానం చేయాలి, ఏదో చేసేయాలి, ఇక్కడ ఈ అందరినీ డెవలప్ చేసేయాలి, నేను పొందాను, అందరూ పొందాలని తపన. ఎక్కువ అమౌంట్ కూడా చూసేవాడిని కాదు, ఎంత వచ్చినా దేనికొని పిరమిడ్కి ఖర్చు పెట్టడం అవన్నీ చేస్తున్నామంట. అది చేస్తుంటే ఖర్చు పెడుతుంటే నాకు ఎంత వచ్చేస్తుంది అని వీళ్ళందరూ చెప్పేవాడు. చూసాను నేను ఎలా ఉన్నాను, నాకు ఎంత 10 రూపాయలు పెడితే 10,000లోకి ఎక్కడ నాకు లాభం వచ్చేసేతుంది. వీళ్ళు చాలామంది మా మెటీరియల్ అందరిని పిలిచి చెప్పేవాడు, ఈరోజు మీరు పెట్టాడో మీరు ఏమనుకుంటా నాకు అతను వస్తుందని. ఎలాగొచ్చే నాకు తెలిసేది కదా. అలాగే మోసం అంటే చేయలేకపోయేవాడు. నాకు సార్ కూడా ఒక ముద్ర ఇచ్చారు, నిజమైన ఆర్ఎంపి డాక్టర్ అని. అట్టా నా ప్రయాణం ఎప్పుడు కూడా ఫ్రాడ్ అయితే చేయలేదండి, ఎందుకంటే ఆధ్యాత్మిక బేజాలు లోపల ఉన్నాయి నాకు, అదే పిచ్చేస్తుంది. అందుకే ఎప్పుడు ఫ్రాడ్ ఎవరు చేయలే. అందుకే నేను ఈ మూలమూల గ్రామాలు పుట్టినా జిల్లా అంతా పేషెంట్స్ నాతో ఫాలో అవుతారు. విశాఖ ఎమర్జెన్సీ కేసెస్ అయితే సీరియస్ కేసు క్యాన్సర్స్ కానీ ఇలాంటివి ఏమైనా వేస్తే రమణ గారు మీరు మమ్మల్ని వైజాగ్ తీసుకెళ్ళండి, ఇప్పుడు వైజాగ్ ఫోన్ వచ్చింది. ఓకే, క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఓకే, అడ్మిట్ అయి ఉన్నాడు మీరు రెండేని. అలాంటి స్థితిలో ఉన్నాను ఇప్పుడు నేను కూడా. అప్పుడు స్టిల్ అప్పటి నుంచి ఇప్పుడు కూడా మంచి పొజిషన్లో ఉన్నాను. వెరీ గుడ్. కారు కూడా కొన్నాను, మెయింటైన్ చేశాను. కారు మెయింటైన్ ఎలా చేశానంటే ఎప్పుడైతే డబ్బు వస్తుంది ఎంజాయ్ చేయాలి, అన్నీ ఉన్నాయి నాకు. ఇంకేముంది, ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చారు, ఎక్సలెంట్ అల్లుళ్ళు కోటేశ్వరులకు ఇచ్చాను. ఆధ్యాత్మిక ప్రయాణం స్టార్ట్ అయిపోతుంది నాకు, ఏ అడ్డంకులు అన్నీ తొలగిపోతున్నాయి నాకు. అర్థమవుతుంది ఏదో అందుకు ఇలాంటి వాళ్ళు ఇచ్చారు అని. వాళ్ళకి ఇవ్వడమే తప్ప నేను ఇవ్వాలని ఆశించి పల్లెలు కారు, మీరు హ్యాపీ ఉన్నాను. ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే మరి నా మాటల్లో నేను చెప్పలేను. సరే, అంటే పత్రి సార్ గురించి ఏం విన్నారు అసలు మీరు? నేను పత్రి సార్ తర్వాత ఏమన్నానంటే ఆయన మాటలు విన్న తర్వాత నాకు నిజమైనటువంటి గురువు దొరికారు. సార్ ఆడియోస్ విన్నారు? ఆడియోస్ కాదు, సార్తో నేను చాలా ఎక్కడైతే అక్కడ ఎక్కడ మన జిల్లాలో ఈ 3 జిల్లాలు ఎక్కడికి వచ్చినా వెళ్ళేవాడిని అనమాట. ఏదో మంచి తప్పనిసరి ఒక గులుకు దొరికింది నాకు అనమాట. అంటే ఫస్ట్ కలవడానికి ముందు గురించి, కలవడానికి ముందు అంటే ఆయన కోసం నాకు ఏ అభిప్రాయం లేదు. ఇలా బాబాలు అందమని చూశాను, అది అంత రొటీన్ జరుగుతున్నవే కదా అని చెప్పేసి ఈయన కోసం బ్యాడ్గా చెప్పిన. ఆ రోజు కూడా ఈయన కోసం ఇలాంటి వాడు ఆయన కూడా అనలేదండి. డేరా బాబా దొరికి తిట్టాను కానీ ఈయన కూడా ఏమి అనలేకపోయాను. ఎందుకు ఇవన్నీ ఇదే పెద్ద ఏం కాదు, ఏముంది ఓపెన్గా ఉందని అనుకునేవాడు. టీవీ ఎక్కువ పిచ్చి వాష్ చేసేవాడు, టీవీ చూసాను కానీ అందరూ ఓపెన్ అయ్యారు కదా, ఆయన ఏం చేస్తున్నాడు, ఏ రూము లేదుగా అని ఒకటి ఉండేది పిచ్చి వాళ్ళు అనుకునేవాడు. అది అయిపోయిన తర్వాత రోజు క్లాస్ విన్న తర్వాత రోజుకో క్లాస్ వినేవాడు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయ్యాను. అయితే ఈ పిరమిడ్ కడుతుండగా నాకు ఏమైందంటే మధ్యలో కట్టాడండి, వచ్చిన తర్వాత స్టే ఇది స్లాబ్ వేయాలి, అమౌంట్ లేదు. ఇంజనీర్ ఫోన్ చేస్తే 2 లక్షలు ఉండాలన్నాడు. నా దగ్గర స్టీల్ నుండిది 70,000. ఓకే, ఈ మందుని మీట్ చేస్తే ఇప్పుడైతే ఇవ్వలేదు రమణ గారు, వెయిట్ చేద్దాలా అన్నాను. ఈయన మరి పని ప్రారంభిస్తే ఆగేవాడు కాదు, సరే ఇంకేం కాదు అని చెప్పేసి గురుగారు కడతా మన ఎక్కడ మాడుగులు వస్తారు ఉగాదికి వచ్చారు. ఆయన వెళ్ళిన తర్వాత ఒక ఆయన ఈ షావుకర్ ఎవరు ఉన్నారంట, వీర జగదీశ్వర మేడం గారు 10,000 ఇచ్చిన ఆయన మీ ఇంటి మీద పిరమిడ్ కట్టని చెప్పాడంట. వాళ్ళ ఆన్న కోపం వచ్చి ఆవిడేమిటంటే ఆవిడ బతికేంటి, మనమే కడదాని 1 కోటి రూపాయలు పిరమిడ్ కట్టారు అక్కడ. అది ఎక్కడ ఈస్ట్ గోడావరి దగ్గరలో చెప్తారు, అది నాకు ఐడియా లేదు. అరే ఇది నీ డబ్బులు దాచుకోవడం కాదంటే నా దగ్గర ఉన్న 2 లాక్స్ తీసి ఆన్ ది స్పాట్లో కట్టేసాను. కట్టిన తర్వాత అనిపించింది గురువు గారు ఎందుకు నన్ను రప్పించున్నారు, ఈ విధంగా నాకు తెలియపరిచారని చెప్పేసి అలాగే అనిపించిన తర్వాత వాళ్ళకి వెంటనే మళ్ళీ మీట్ చేశాను నేను. ఆ 2 లక్షల రూపాయలు నేను విత్తిను, 1 ఇయర్ కూడా అవ్వలేదండి నాకు వచ్చేసండి. విపరీతమైన డబ్బులు వచ్చేసేది. ఇలా ఈ దీనికోసం చెప్పాలి, ఈ రూమ్ ఒక చిన్న సింపుల్గా ఉండేది. ఎందరో మాస్టర్లు ఇంటింటికి వెళ్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక మాస్టర్ వచ్చారు, చాలా వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. ఆవిడ చూసి నేను బాధపడి ఈ డబ్బు నేను దోచుకోవడం కాదని చెప్పి దాన్ని రీమోడల్ చేసి ఈ మాస్టర్ల కోసం ఇల్లు, ఎందుకంటే మేము ఎవరు ఉండం, ఆవిడ నేను ఇప్పుడు పిరమిడ్కి వెళ్ళిపోతాం, మళ్ళీ రేపు మార్నింగే వస్తాం, ఇంట్లో ఎవరు ఉండం, ఆలోచిస్తాం.
ఇది సార్ పత్రిజీ గారితో నా ప్రయాణం అంటే అద్భుతం సార్. నిజమైనటువంటి గురువు నన్ను ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఇంత ఆనందాన్ని పొందుతున్నాను అంటే ఆయన సార్. అయితే పత్రిజీ సార్తో కలిసేటప్పుడు నాకు ఇక్కడ కొట్టారండి ఫస్ట్ ఫస్ట్ ఆయన కలిసేటప్పుడు గుద్దారు. ఏమనిపించలేదు నాకు, ఏమనిపించలేదు. నేను ఇక్కడ చెప్తున్నానవే, ఇది నోరు కాదు, ఇక్కడ వస్తున్నాను మీ ఊరైనా అప్పుడు వచ్చారు. నాకు ఇప్పుడు షుగర్ మాత్రలు మానేశాను, పూర్తిగా షుగర్ ట్యాబ్లెట్ చేయట్లేదు. నాకు ఇప్పుడు అర్థించి ఇక్కడ గ్రంథి ఉంటుంది, ఆ గ్రంథి మీద నాకు కొట్టారు, అందుకే బ్లాక్ అయిపోయింది, క్లీర్ చేశారని ఇప్పుడు నేను హీల్ అవుతున్నాను, రిలైజ్ అయ్యాను. షుగర్ అయితే కంప్లీట్గా మానేశానండి, 19 సంవత్సరాలు షుగర్తో పడ్డాను. అలాంటిది ఈరోజు నేను షుగర్ ట్యాబ్లెట్ వేయకుంటే అన్నీ అందరిలాగే సామాన్య మానవులాగే తింటున్నాను, నాకు ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే లేవు. బాగుంది. సో తర్వాత అంటే కలుస్తున్నారు అంతా బాగానే ఉంది, కానీ ప్రత్యక్షంగా మరి ఏదో ఒకటి అనుభవం అయితే తప్ప ఆయన మహానుభావుడు లేకపోతే నేను ఇంత గొప్పోడు ఏంటి అని ఏదో ఒక సందర్భము ఏదో ఒకటి జరిగి ఉంటుంది కదా, అదేంటి? నాకేమంటే వీళ్ళందరూ ఈ భక్తులు, వీళ్ళందరూ రామాయణాలు చిన్నప్పటి నుంచి హరికథలు వినేవాడు టీవీలో, రేడియోలో వచ్చేది, చిన్న చిన్న రాంపండ్ రేడియో మంగళవారం శనివారం వచ్చేది, ఎన్ని విన్నా నన్ను ఒక స్థితి చేర్చలేదు. ఈ మహనీయుని దర్శించిన తర్వాత నేను దేవుణ్ణని హిల్లేజ్ అయ్యాను, ఇదే అయిపోయి నేను. నిజం నాలో అంత సర్వం నేనే ఉంది, ఎందుకు ఎక్కడ ఏడుస్తున్నాను అందరినీ, ఎందుకు నేను మారాలి, నేను మారాలి, నేను మారినంత నాకు అనిపించింది ఈ ఊరిలో నేను పెద్ద మూర్ఖుడు, నన్ను ఎవడు పడేది కాదు. ఈరోజు నన్ను మాస్టర్ని వస్తున్నారు, ఎక్కడి నుంచి మహానుభావు నుంచి వచ్చింది, నేనేం చెప్పలేదు ఆయన, నువ్వే దేవుడు అని చెప్పారు, చెప్పిన తర్వాత తీవ్రమైన ధ్యాన సాధన చేస్తాను, విపరీత రోజుకి 8 గంటలు చేస్తాను నైట్, చేసిన తర్వాత నా ఎన్లైన్మెంట్ నేనే దేవుణ్ణు, అస్సలు అక్కడ లేదు నెగిటివ్ ఫాజ్, నేను ఏదేనో ఉంది సృష్టికర్తను, శివ రోజు వచ్చేవాడు సృష్టికర్త, పిచ్చోడు ఏమి సృష్టికర్త అంటే అయినవాడు, ఇప్పుడు అర్థం నేను నిజంగా సృష్టికర్తని, నేనే దేవుణ్ణి, ఇదంతా నాలో దైవత్వం నాలో ఉంది, నేను వెళ్ళాలి. ఆ మానేయుడు చెప్పింది, ఎవరు ఎన్ని దేవాలయాలు తిరిగాను, ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, నాకు ఎక్కడ ఎలాంటి అలాంటి చెప్పే మాస్టరు లేడు, నేను దేవుని అని తెలుసుకుంటే ఇంత ఇంత హ్యాపీ ఎంజాయ్ చేయడం అనేది నాకు నిజంగా. నేను అందరూ ఇప్పుడు వచ్చే మాస్టర్లు అందరూ మిస్ అయి ఉంటారు ఆయనతో, ఎన్నాళ్ళు ప్రయాణమో 4 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం కడతాల్లో కలుస్తూ మధ్య మధ్యలో కలుస్తూ ఎంత ఎంజాయ్ అంటే నిజంగా అది చెప్పలేనంత ఆనందం, అది ఎవరికి ఆ ఆనందం పంచడానికి మీకు కూడా నాకు తప్ప మీకు తెలియదు అంత అదృష్టం. ఎన్ని దేవాలయాలు, ఎన్ని పూజలు గంటన్నారు చేసేవాడు, సుప్రభాతంతో సహస దేవేవాడు, ఎందుకు ఏది నన్ను వడ్డీ చేర్చలేదు. ఒక్క మాట, నువ్వే దేవుడువు, నీవే కాదు మొత్తం అందరము దేవులమే అనే పదం అందరినీ కూడా చాలా ప్రేమతత్వం. ఎవరికి ఏదో మాట అయినప్పుడు ఆయనలో నేనే కదా ఉన్నాను, ఎందుకు ఆ మాట అనాలి, ఆయన నైజం అని అనిపించడం. ఒక ఆయన తప్పుగా చేసిన ఆయన నైజం, ఆయన లేకపోతే మన అందరం ఒకటే, ఇంకెందుకు రావాలి ఈ భూమి మీద ఉండాలి అనేది ఎలైజ్మెంట్ ఆయన తర్వాత వచ్చిన తర్వాత. ఇంతకు మంచి మార్గం ఎందుకు అంటాను, మనం ఉండేది గోల్డెన్లో ఉన్నాం, ఇంకే ఇలాంటిది ఎవరు మిస్ చేసుకోకండి అని ఇక్కడికి వచ్చే మాస్టర్ అందరూ చెప్తాను. ఇలాంటి అలాంటి మార్గం మీకు తెలియట్లేదు, ఇంతకంటే అల్టిమేట్ ఇంకేం లేదు. ఎందరు మహానుభావులు అందరూ ఆశ్రమవాసులు అందరూ ఇప్పుడు మనతో వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఆశ్రమవాసం ఉంది, కంప్లీట్ శాఖారులు కానీ పూజలు చేస్తారు. వాళ్ళతో నాగేశ్వర సార్ రావడం, తీసుకెళ్ళడం, పత్రిజీ మార్గంలోకి రావడం, అందరు కూడా ఇది మీ మనం ఉండేది ఏంటంటే, అదే శ్రీకృష్ణ భగవద్గీతలో శ్లోకం కూడా ఉంది కదా, కోడి చెప్పాలని, నిజమైనటువంటి హెల్మెట్ మనకు మించింది ఏం లేదు. అలా ఎలా అవుతున్నాను సార్, నేను నిత్యం సాధనలో ఉంటూ నేను ఒక 5-6 ఊళ్ళు ఎక్కువ తిరిగేవాడిను, ప్రాక్టీస్ చేసేవాడిని, అంటే పల్లెటూరు ఊరు వెళ్ళేవాడిను. కడత నేను కరోనా టైంలో సాధన చేస్తూ నాకు ఒక అనుభవం వచ్చిందండి, మెసేజ్ లాంటిది వచ్చింది, అన్నీ ఇచ్చాను ఇంకేం పట్టుకుపోతావు, ఏం భార్య ఇచ్చా, పిల్లలు ఇచ్చా, అల్లుళ్ళు ఇచ్చా, మనవాళ్ళు ఇచ్చాను, అన్నీ ఉన్నాయి కదా, ఇంకెందుకు నువ్వు నేను జంజాడిని పట్టుకుంటావు, దాన్ని వదిలే అన్నాడు. అన్నీ వదిలేశాను సార్, ఒక్క విలేజ్ ఉంది బ్రతకడానికి కోసం, కానీ ఈ రోజుకు నాకు ఆ మెయింటెనెన్స్ ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నాను, అదృష్టం నిజమైనటువంటి. హ్యాపీగా ఉంటే పెరిమిళ్ళు ఉంటాను, ఇంటికాడ కూడా ఉండనండి, పెరిమిళ్ళలో ధ్యానం ఏదైనా అదే పని. నైస్ సార్, బాగుంది సార్. అయితే మీ ఈ ప్రయాణంలో ఎందుకు పత్రిజీ గొప్పోడు అని అంటే ఏం చెప్తారు? ఎందుకు గొప్పోడు అంటే నాలాంటి నేను ఎంత గొప్పవాడిని కాపు, ఎంత మురుకుండో నాది, అంత అహంకారంతో బతికినటువంటి ఇది ప్రాపంచం ఈ డబ్బును చూసి ఇదే సర్వస్వం అనుకుంటూ బతికిన వ్యక్తిని నన్ను ఒక దేవుడిగా తయారు చేశాడండి. ఇందులో అంత ఆనందం ఎక్కడా లేదండి నాకు. రోజుకు ఒక్కోసారి 10,000-20,000 వచ్చే కేసుల నుంచి ఈరోజు తృప్తి లేదు, ఇంకా కావాలి కావాలి కావాలని పెరిగి పెరిగి శ్రమించి షుగర్ తెచ్చుకున్నాను. ఎందుకు వేళ ప్రకారం తిండి లేక అవన్నీ చేసుకుని లేనిపోయిన జబ్బులు తెచ్చుకున్నాను, మా అమ్మకు లేదు నాన్నకు లేదు. షుగర్ రావడానికి కూడా 3 కారణాలు ఉన్నాయి, అమ్మ నాన్నకుంటూ వస్తుంది, బాగా భారీ సోలకాయ ఉంటూ వస్తుంది, విపరీత హైట్వైన ఉంటాయి, నాకేం టెన్సెస్, డబ్బు పుష్కం వస్తుంది, ఏది కావాలో పెద్ద జంజాటం వండుతున్నాము అదే వస్తుంది నాకు. అలాంటిది ఈరోజు అన్నీ వదులుకోగలిగాను, అన్నీ వదులుకోవడం ఒక విలేజ్ మీద బ్రతుకుతున్నానంటే మరి నేను ఎంత ఎన్లైట్మెంట్, ఎంత ఎంజాయ్ చేస్తున్నాను సార్.
ఇది కాదు శాశ్వతము, ఇది శాశ్వతము, దీని అంటే పెరిగెడుతున్నాడు సార్. సో అందుకే పత్రిజీ ఇస్ గ్రేట్, వెరీ గ్రేట్. అసలు యాక్చువల్గా ఈరోజు మేము శాఖార ర్యాలీ కానీ ఇలాంటి చేస్తుంటే పల్లెటూరులో ఇస్తాను చూస్తాం, ఏసుక్రీస్తా వస్తున్నారేమని. ఈరోజు మెడిటేషన్ అంటే బాబా మెడిటేషన్ దండం పెడుతున్నారు. ఈరోజు మనకున్న గౌరవ ప్రపంచం ఏ మతానికి లేదండి. క్రిస్టియన్స్ అయితే కుట్టేస్తారు. ఈరోజు అంత గౌరవాన్ని పొందుతున్నాండి ఆయనకి. ఎక్కడికి వెళ్ళి ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను అంత ఈజీగా మాట్లాడగలుగుతున్నాను, చక్కగా మాట్లాడుతాను. మీరేనంటారు, అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వాళ్ళు ఎంత క్వాలిఫైడ్ డాక్టర్స్ అయినా ఒక ఆర్ఎంపీ డాక్టర్ నేను మాట్లాడుతుంటే ఆశ్చర్యం చూస్తుంటారు, అబ్బా అద్భుతరమణ గారు మంచి స్థితిలో ఉన్నారని చెప్తాను సార్. మీరు ఎదుగుతున్నారు, తృప్తి లేదు సార్ మీ అనేవాడు, నేను అందరికీ తృప్తి. ఏంది రాత్రి పాలు కష్టపడుతుంది, తృప్తి లేదు. చెయ్యాలి శాశ్వత, నేను చేస్తున్నాను. తృప్తి నాకుంది వాళ్ళకి లేదు. కారణం వాళ్ళు కావాలని పరిగెడుతున్నారు. ఇది కాదని అసత్యం అసత్యంలో ఉన్నారు, నీ సత్యంలో ఉన్నాను. ఇది సర్వమని నేను తెలుసుకున్న తర్వాత ఫుల్ ఎంజాయ్. బాగుంది సార్. సార్ సార్ చాలా సబ్జెక్ట్ చెప్పారు, మీరు కూడా వినే ఉంటారు సార్. సార్ చెప్పిన ఎంత చాలా నాలెడ్జ్లో మీకు ఏది ఎక్కువగా మీ మీద ప్రభావం చూపించింది? నా మీద ప్రభావం అంటే నేను అసలు యాక్చువల్గా సారు చెప్పిన కాన్సెప్ట్లో నాకు గొప్పగా నచ్చింది ఏంటంటే, నువ్వే దేవుడువు, నీలోనే ఉంది, నువ్వు మారితే మొత్తం అందరూ మారుతున్నారు. సేమ్ అని చెప్పింది, ప్రతి వర్డ్ కూడా మిస్ అవ్వకుండా నేను మారిన తర్వాతే నాలో మార్పు ముందు ఉంది. అందరూ మారిపోయారు అనుకునేవాడిని, ఒక్కోసారి ఈటీలో మారిపోయారు, కానీ అప్పుడు నాకు అర్థం నేను మారాను. అందుకే అంటాను ముందు నేను మారితే తప్ప ఎవరు మారు అని చెప్పారు. అది అక్షరాల సత్యం. నాకు నేనైతే క్లియర్గా దాని అనుభవాన్ని పొందాను నేను. ఎందుకంటే నువ్వే దేవుడు, నువ్వు ముందు నువ్వు మారాలి. నేను మారాను సార్, మాట తీరు మారింది, ఇదంతా మారింది. ఇప్పుడు నేను అందరి దగ్గర గొప్ప గుర్తింపు పొందుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా నేను నిన్నాలంటే నేను ఆర్ఎంపీ డాక్టర్ అహంకారం ఎక్కువ ఉండేది నేను. ఎందుకంటే ఎక్కువ పేషెంట్ పెట్టి డాక్టర్లు అందరూ నన్ను గౌరవించేవారు. నాతోటి పేషెంట్లు వస్తే వాళ్ళు ఏంటి నేనే ముందు వెళ్ళిపోవాలని అంటే అహంకారంతో ఉండేవాడు. ఈరోజు ఆ స్థితి పోయిందండి. ఒక కొంపంటలు అందరూ ఆశ్చర్యం చూస్తారు, నువ్వేనా రమణ గారు అని. ఏంటండి అంటే ఆయన మెడిటేషన్ అండి, ఆయన మెడిటేటర్ అండి, అక్కడ భోంచారండి. నా కోసం గొప్పలు పొంకాల పొంకాలు చెప్పుకుంటాను నేను వెళ్ళిపోయిన తర్వాత. ఆ మహానుభావుడు పెట్టిన స్థితి, నేను కంప్లీట్గా మారాను. నాలో మార్పు చెందిన తర్వాత మొత్తం సృష్టి మారిపోయింది అనుకుంటాను ఒక్కొక్కసారి, కానీ అది నా మార్పు, నాలో నా చూపు మారింది. నైస్ సార్, నైస్. నా చూపు వల్ల. మరి పిరమిడ్ కట్టకముందు కూడా పత్రికారు ఇక్కడికి వచ్చినట్టున్నారు కదా సార్. సో పిరమిడ్కి రాకముందు ఏం మాట్లాడారు? పిరమిడ్ వచ్చాక సార్ ఎలా, ఏంటి సార్ ఫీలింగ్? మేము శ్రీకాకుళం జిల్లాలో మా సంకల్ప జ్ఞానం ఇక్కడ చేసామండి ఫస్ట్. ఆయన ఏం చేశారంటే ఒక 40 మంది వరకు అంతమే అయ్యాం, సింహాసారి మనం సంకల్ప జ్ఞానం చేద్దామని మీకు చూపించాను హట్. హట్లో సంకల్ప జ్ఞానం అయిపోయింది. అయిపోయిన 1 మంత్లో మాకు మెసేజ్ వచ్చింది శ్రీకాకుళం జిల్లా పత్రిసారి వస్తున్నారని. 10 సంవత్సరాల నుంచి రాలేదంట. ఓ ఓకే. వస్తున్నారంటే అప్పుడు నేను సింహాసారి కలిసి ఆర్ఎంపీ డాక్టర్లు కదా అందరినీ గ్యాదర్ చేసి, కంపౌండర్ని డాక్టర్లందరినీ గ్యాదర్ చేసి అంబేద్కర్ ఆడిటోరియంని కంప్లీట్గా హీల్ చేసి కంప్లీట్ చేసేసాం. ఆయన ఆనందం ఇంకెంత కాదంట, ఇప్పుడు లేదంట. వాళ్ళు కూడా చేయండి, మేము చేస్తాం. ఇక్కడ నుంచి బాగా జనాలు గ్యాదర్ చేసి ఆటోల మీద బళ్ళు మీద వెళ్ళి శ్రీకాకుళం డాక్టర్లు కూడా అందరినీ తీసుకొచ్చాం అనమాట. ఓకే. తీసుకొచ్చి అంబేద్కర్ ఆడిటోరియంని కంప్లీట్గా చేసేసాం. అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఆయన పలానా విశ్రాంతి గదిలో ఉన్నారని పలానా దగ్గర తెలిస్తే మొత్తం ఆ టీం అంతా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇలా పక్కన ఇలా అటు ఇటు కూర్చో శివమాసర్ అటు ఉన్నారు, నీటి ఉన్నాను, ఇలాగా కాల్ పడుతున్నాం. మా అమ్మాయి మా ఇద్దరిని చూసి ఏంది అలా చూస్తున్నాను, అలా నవ్వాం. చూసి నాకు ఇలా కొట్టారు, ఇక్కడ శివమాసర్ అటు కొట్టారు. నేను వస్తున్నానయ్యా, ఈ మాటతో కాదు ఇక్కడ నుంచి చెప్తున్నానా, వస్తున్నానయ్యా అన్నారు. వస్తున్నానని చెప్పి వెళ్ళిపోయారు. 4 మాసాలు పొందితే మళ్ళీ ఫోన్, సార్ వస్తున్నారని. మాకేం తెలియదు కదా అప్పటికప్పుడు, ఏవో కటాట్లు కట్టేసి అక్కడ చిన్నది ఒక ఇది ఉంటే అందులో పెట్టి మీటింగ్ పెట్టాం. సార్కి ఏమి ఇస్తాం గిఫ్ట్? ఆయన వచ్చేసారు, ఆయనకి పిరమిడ్ అంటే పిచ్చి కదా, శంకుస్థాపన చేసేదా మేస్తామని చెప్పేసి అంతే. ఇంకా పిరమిడ్ కట్టాలి, కడితే ఎంత అవుతుంది కూడా ఆలోచన కూడా రాలేదు నాకు. అయితే ఏం చేశా అంటే ఈయన నా మీద గొప్ప నమ్మకం. ఏమన్నారంటే ఈయన అలాగే చేసేస్తాడని చెప్పేసి నన్ను ఈయన అలా ఫాలో అవడం కారణం ఏంటంటే నేను దీక్ష కార్యదీక్షాపరుడైన ఒక నమ్మకం. అంతే వేసేసామండి, శంకుస్థాపన చేసేసి నామకరణం చేసేస్తాం. ఆ సార్లు ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను శబ్దం, నా రజోగుణంలో ఉన్నాను కదా, నాకేంటి, నాకెవరు వీళ్ళతో పనే ఉంది, డబ్బు వస్తుంది, ఎవడికి లేదు నాకెందుకని చెప్పేసి ఈ హస్బెండ్ వచ్చి నా దగ్గరికి, రమణ గారు గురువు గారు అంత మాట అనేసాము, ఏంటంటే నువ్వు ముందుకు వస్తే నేను రెడీ అయ్యా, నువ్వు డబ్బుతో పని వద్దు, నువ్వు రెడీగా ఉండు, నేను డబ్బు వదిలేయి, నేనున్నాను ముందుకు వస్తే నేను వర్క్ చేస్తున్నాను. ఇలా అందరిని పిలిచి అంతకంత అందరు కలిసి ఒక 20-30 లాగా ఇచ్చి గ్యాదర్ చేసి అమౌంట్ చేస్తాం. నేను ఆర్ఎంపీ డాక్టర్గా విలేజ్ వెళ్ళి అమౌంట్ తెచ్చి కలెక్ట్ చేసి పిరమిడ్ని కట్టేసాం. సార్ ఫోన్ చేసాం, సార్ ఒకసారి వైజాగ్ వచ్చారంటే ఇద్దరం వెళ్ళాం. సరేగా పిరమిడ్ ఏందంటే వచ్చేస్తున్నాయన్నారు. అండ్ 2 మంత్స్లో మాకు ఇక్కడికి వచ్చారు.
వచ్చేసి ఆయన ద్వారా పిరమిడ్ చేసాం. మేడం కూడా విజయనగరం వచ్చి ఉండిపోతే ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ కూడా మధ్యాహ్నం 3 వరకు ఇక్కడ లంచ్ చేసి వెళ్ళారు. ఇది సార్తో ప్రయాణం. ఏమన్నారు పిరమిడ్ చూసి? పిరమిడ్ చూసి ఇది నాకు అందంగా ఉంది, నేను పట్టుకుపోతాను అన్నారు. అయితే అప్పుడు నందగారు ఏమన్నారంటే ఇక్కడ హెలికాప్టర్స్ అయితే తిరుగుతున్నప్పుడు ఏంది అక్కడ పలానా ఏరియాలు ఉంది ఏంది మీది అంటే అప్పుడు చెప్పాడండి పిరమిడ్ అండి అని. ఆయనకి ఎవరో అడిగారంట, హెలికాప్టర్ తిరుగుతున్న వాళ్ళు ఎవరో అడిగారంటే. ఓకే ఓకే. నందా చెప్పాడు అదే స్టేజ్ మీద, ఇది చాలా అందంగా ఉంది, ఈ పిరమిడ్ పట్టుకుపోతానయ్యా అన్నారు. ఓకే సార్ పట్టుకెళ్ళిపోయినాను అని చెప్పి ఇక్కడ 2 1 అవర్ 2 బ్యాచ్లు జనాలు ఎక్కువ వస్తే 2 బ్యాచ్లు అదే పిరమిడ్లో ధ్యానం చేయించారు. మేడము సారు కలిసి గంట గంట చేసి మంచి మంచి 9 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఎక్కడ ఉన్నారు. చాలా టైం పెట్టారు. చెప్తూ ఆ డ్రైవర్తో పిలిచి ఏందా ఎలా ఉంది నీకు ఏమనిపించిందయ్యా అన్నారు డ్రైవర్. నేను అన్నాను పక్కన, సార్ చాలా బాగుందండి అందుకేనయ్యా మేడం తీసుకొచ్చాను అన్నారు. నైస్ సార్ నైస్ సార్. బాగుంది సార్. సో మీరు పిరమిడ్ సొసైటీలో ఈరోజు పిరమిడ్ సొసైటీని అంటే ధ్యానము శాఖారం ముందుకెళ్తుంటే పిరమిడ్ సొసైటీ ముందుకెళ్తుందంటే, సో ఏంటి సార్ పిరమిడ్ సొసైటీ గొప్పతనం ఏంటి, ఎందుకు అందరూ ధ్యానం చేయాలి, ఎందుకు శాఖారులుగా మారాలి? అంటే ఆరోగ్యపరంగా నేను చెప్తా, ఆరోగ్యపరంగా శాఖాహారం మనం తింటే ఎవరికి ఇటువంటి జబ్బులు రావు. ఓకే. మాంసాహారం తీసుకోవడం వల్ల ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్స్, స్టోన్స్, లివర్ కంప్లైంట్స్ అన్నీ అందరికీ వస్తాయి. ఈరోజు జబ్బులు గురవుతున్నారు అంటే కారణం మాంసాహారం. ఇది మెడికల్ పరంగా. అది ఎందుకు మాంసాహారం తీసుకున్నానంటే మన గ్రూప్ ఎక్కించేటప్పుడు ఎన్నో టెస్టులు చేస్తాం. మరి ఏ గ్రూప్ రక్తం తింటున్నావో నీకు తెలియనిది, దానికి ఏ క్యాన్సర్ ఉందో, ఏ హెచ్ఐవి ఉందో, ఏముంది, ఎక్కడి నుంచి వచ్చింది మనకి హెచ్ఐవి అనేది ఒక కోతి నుంచి వచ్చింది. మరి ఇవే తినే ఆటలు రావా? ఏది లేకుండా తింటే నీకు జబ్బులో తేవలకు వస్తాయి సార్. అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాంసాహారం మానేసి నేను మరుక్షణంలో నేను కరెక్ట్గా తెలుసుకునేది ఏంటంటే షుగరు చచ్చినంత వరకు మాత్రం వేయాలి. ఈరోజు నేను మాత్రం వేయకుండా ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే మాంసాహారమే సాధన. ధ్యాన సాధన చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆలోచనలు కట్టాయి, నేను దేవుడిని అని తెలుసుకున్న తర్వాత అందరినీ యాక్సెప్ట్ చేస్తాను. దుర్మార్గుడు అంటే వాడు అందుకే వచ్చాడు, వాడు దానికి రాబట్టే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. అందరూ మంచిగా ఇంకెవరో చెప్పాలండి, ఇప్పుడు అందరూ శాఖలు అయిపోతే నేను ఎవడో చెప్పాలి? ఇప్పుడు వాళ్ళ లేదు కనుక అవకాశం మనకు వచ్చింది, అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు జెండా పట్టుకొని ప్రతి గ్రామం తిరుగుతున్నామంటే అందరూ మాంసారులు కనుక అందరూ శాఖలైతే ఎవడో చెప్తాం. నా దగ్గరకు వచ్చి శాఖని చెప్తే ఏమంటాను సార్ నేను? అంతే కదా. కనుక ఈ భాగ్యం గొప్ప అదృష్టవంతనం. ఈ ఎలాంటి కాన్సెప్ట్ మనకు దొరకదు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏదో సైంట్ పరంగా తీసుకురావాలి, డాక్టర్ పరంగా వాళ్ళు దొరుకుతారు. ఈ గొప్ప ఆహారం తీసుకునే ఆహారం మనమే తీసుకోవాలి. ప్రతి జీవి కరెక్ట్ బతుకుతుంది, మనమే బతకట్లేదు, ఏది తప్పు చేయలేదు. మాంసాహారం పులి బతుకున్నప్పుడే తవ్వుతుంది, వదిలేస్తుంది. సచ్చిన శవాలు తింటున్నాం ఇప్పుడు మనం, సచ్చిన తర్వాత కూసుకొని తింటున్నాం. ఎంత దుర్భక్ష్యమైనటువంటి జీతంలో బతుకుతున్నాడు మానవ జన్మది. ఒక సునామి వస్తే ఆవులకి అన్నిటి తెలుస్తుంది, మనకు తెలియదు. అన్నీ మూసిపోయాం, అన్నీ తినేస్తున్నాం, దానికి రాలేదండి. మన ఆహారం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ధ్యానం చేయని చేయకపో పర్వాలేదు, శాఖాహారం కానివ్వండి, తప్పనిసరిగా ధ్యానం అయిపోతావు. శాఖాహారమైన మరుక్షణమే నువ్వు సాత్వికవాహం అయిపోతావు, కోపం పోతుంది. అందుకే ఇప్పుడు 3 ఇన్నాళ్ళు ఎవడో రాక్షసు ఎవడో చంపుకుంటే బాధపడాను, బాధలేదు నాకు. వాడు ఎందుకు వచ్చాడు? వాడు కరెక్ట్, వాడు తిడుతున్నాడంటే వాడు నా గురువు. కారణం గత జన్మ చిట్టుని బట్టి ఈ జన్మలో ఎక్కడ ఉన్నాం, అందరు జన్మ ఎందుకు తీసుకున్నాం ఇక్కడ? నాతో తిట్టు వాళ్ళు, అందరు తిట్టున్న వాళ్ళందరితో తీసుకుంటే కదా నా కర్మ పోతుంది. కర్మ ఎందుకు పోతుంది? ధ్యానం బాగా చేయడం వల్ల. ధ్యానానాం కర్మ దగ్గమతిగా మరి అవ్వాలి కదా నాకు. ప్రతి ఎవరు నన్ను ఈనంగా చూస్తే వాడు నాకు గురువు, వాడి వల్ల నా కర్మలు కాలిపోతున్నాయి అని బాగా హీల్ అయ్యాం. ఎంతటి భాగ్యాన్ని, ఎంతటి ఇష్టం ఎవరు చెప్పండి? అలా రాముడు ఆ చేతలు ఎత్తిపోయి అవి ఎవరికి కావాలండి చేతలు అన్నీ? ఎవరికి లేదు. నన్ను దేవుడిగా చేర్చాలంటే ఈ గుణాలు మహనీయుడు చెప్పాడు. ఈ ఆహారంలో అంత గొప్పతనం ఉంది. నేను ఈరోజు ఆరోగ్యం ఉన్నా, మా ఫ్యామిలీ ఆరోగ్యం ఉన్నా, నా ఆహారం నా ఫ్యామిలీ పనిచేస్తుంది. కారణం నన్ను ఉన్న స్థితి తీసుకెళ్ళంటే నాకు ఏ అడ్డంకులు ఉండకూడదు కదా. అందుకే ఈరోజు 16 సంవత్సరాలు తిరిగి తిరిగి ఏమొచ్చింది నాకు గోళ. ఎందుకు వెళ్ళి వేస్ట్ కదా. ఇంత గొప్ప స్థితి ఎవడు అందిస్తారు సార్ మాకు? ఒక్క శ్వాస, నీ గురువే నీ శ్వాస ఉన్నారు. నేను గురువునని ఏ రోజు మహనీయుడు చెప్పలేదండి ఆయనకి. అతను కాకపోతే ఇంకెవరే నీ ప్రపంచంలో ఉంటారు అగ్రగామిగా? ఎవరుంటారు? అందరికీ నీ పాదాలు పట్టుకుంటే 10,000 ఇవ్వాలి అన్నట్టు గురువులు ఉన్నారు ఈ రోజుల్లో. మహనీయుడు
అద్భుతమైనటువంటి మాలాంటి జీవితాలు ఎన్నో మార్చాడు. ఎవరో మారారు లేదు, నేను మారు, ఫుల్ హీల్ అయ్యాను. తిడితే కోపం, అహంకారం ఏమి లేదు. వాళ్ళు తిట్టాడు నా గురువు, అందుకే మేము జన్మ తీసుకున్నాం, మనందరం జన్మ ఎందుకు తీసుకున్నాం. వాళ్ళందరి ద్వారా ఆ రోజు నేను కర్మలు చేశాను కనుక అందుకే మళ్ళీ ఇక్కడ తీసుకుని వచ్చాం. ఇప్పుడు కంప్లీట్ కావడానికి నీ చేస్తున్నది మంచి మార్గం కనుక అర్జెంటుగా అవుతుంది. తెలుసుకున్నాను కనుక వాళ్ళ మీద నాకు అసూయ లేదు. యాక్సెప్ట్, నో యాక్సెప్ట్, నా గురువుగా స్వీకరిస్తాను. గురువు గారు ప్రతి ఒక్క అదే చెప్తాను, తిట్టారని బాధపడక, నా తిట్టడం వల్ల నీ కర్మ పోతుంది రా జడి, దాన్ని కదుపుతున్నావు. ధ్యానం చేస్తే ఏమవుతుంది, లోపలదంతా కదిపేస్తున్నావు, ఉత్తమమైన మార్గంలోకి వచ్చేస్తున్నావు. కారణం ఏంటంటే పోతుంది ఈ మార్గం హెవీ. చాలా గొప్ప మార్గాన్ని ఇచ్చాడు మహనీయుడు, మహాత్ముడు. బాగుంది సార్. సో పత్రిజీ గురువు కాదంటారు, మరి ఏంటి పత్రిజీ? పత్రిజీ గురువు కాదంటలేదు సార్, పత్రిజీ గురువు కాబట్టి అతను మహనీయుడు అంటాను. పత్రిజీ గురువు అని ఏం చెప్పగలంటే ఎవరికి అందనటువంటి ఆ వరి నాకు తెలియదు సార్. అంత గొప్పవాడు అండి. నేను ఎక్కడ చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళి ఇంత ఆనందాన్ని, ఇంత అనుభూతిని పొందలేకపోయాడు సార్. ఆ మహనీయుని కలిసిన తర్వాత నేను ఈరోజు ఎంత గొప్ప వ్యక్తిని అయ్యానండి, నేను చెప్పుకోవడానికి నాకే అధ్యర్జ. అందరూ నన్ను గొప్పగా చూస్తారు ఈరోజు. ఇప్పుడు అహంకారంతో రగిలిపోతే నాకు షుగర్ ఎందుకు వస్తుంది? అహంకారం, ఇప్పుడు అహంకారం, నేనే గొప్ప, నేనే గొప్ప. సో మీరు కలిసిన అన్నిసార్లు, ఎన్నిసార్లు కలిసింటే అన్నిసార్లు, మహాయితో 10 సార్లు కలిసి ఉంటే? 10 సార్లు కలిసి ఉంటాను సార్. ఈ 10 సార్లు పత్రిజీ నుంచి అంటే ఒక మాస్టర్లా, ఒక గురువులా ఆయన మీకు కనపడేవాడా, లేకపోతే ఒక మిత్రులా కనపడేవాడా, లేదా ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిలా కనపడేవాడా, ఎలా కనపడేవాడు మీకు? నాకు ఏమనిపించలేదు కానీ ఆయన చూడాలని, ఆయన వస్తున్నారంటే ఒక తపన అండి నాకు, ఎక్కువ తపన ఉండేది ఆయన ఎలాగైనా కలవాలి కలవాలి కలవాలి. కానీ గురుగారు ఒకసారి ఏదో ఒక మాట అన్నారు, నన్ను ఫ్రీగా తిరగనివ్వండి, మీ అందరి దగ్గరకు వస్తానంటే ఏ రోజుకో నేను టచ్ చేయవచ్చు, నేను అన్నీ ఉండేవారు. గురువు అనేవాడు గుర్తిస్తుంటాడనయ్య, ప్రతి ఒక్కరు వెళ్తున్నారంటే అది సరే చదవట్లేదు కనుక అలా తంతున్నాడు కొడుతున్నాడు. మనం చదువుతున్నాం కొన్ని మనం టచ్ చేయడు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడే ఇదేమైపోతారని. మేము ఎప్పుడు ఇద్దరు ఇద్దరు అనుకున్నారు మా అన్నయ్య నేను, ఏంటంటే మనకి ఎప్పుడు ముట్టుకోము, ఏం దగ్గరికి వెళ్ళమంటే అది కాదని, మనం గొప్ప ఉత్తమ స్టూడెంట్లు, మనం ముట్టడు. అందరికీ గుద్దుతున్నాడు అంటే సరిగ్గా బాగులేదు ఆయన గుద్దుతున్నాడని, ఆయన అది సరి చేస్తున్నాడు అని అనుకుంటే ఒకరోజు ఏమైందంటే, నందగారు చనిపోయిన తర్వాత సార్ వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత అందరూ శివ మాస్టర్స్ అందరూ ఉన్నారు, నేను అన్నయ్య ఇంకొక అబ్బాయి పక్కన ఉన్నాం, ముగ్గురం మాకోసం మాట్లాడారు. వీళ్ళు అందరు మాట ఎవరితో ఆటలే, ఎలా ఉన్నావు, ఏంది ఎక్క, ఏంటన్నారు, బాగున్నారా అన్నా, విశేషాలు ఏంటి అడిగారు. మాతోటి ఉన్నారు, మాతోటి నడిచారు, కారు ఎక్కినంతవరకు కారు ఎక్కాక అన్నారు, సరిపోయిందా అన్నారు. ఆచార్య అన్నయ్య అన్నాను, చూసా గురువు ఈరోజు నీ గుర్తించి నీ తపన అందుకే ఆ రోజు మాకు అదే లాస్ట్ అండి గురువు గారితో మీకు వెళ్ళడం. మరి వెళ్ళకపోయాము, మాది మా మా ముగ్గురితోటి ఉండి కారు ఎక్కి, కారు ఎక్కిన సరిపోయిందా అన్నారు ఒక్కసారి చెప్పేసి అన్న పెట్ట. బాగుంది సార్. ఏ రోజు ఆయన టచ్ చేసేవారు కదండి, ఆయన ఇబ్బంది ఫ్రీగా తిరగాలన్నాడు. ఫస్ట్ రోజు కలిసిన రోజు, ఫస్ట్ కలిసిన తర్వాత అంబేద్కర్ ఆడిటోరియంలో ఆయన కాలు కాల్చుకొని మొత్తం అందరికీ స్టేజ్ అక్కడ అంబేద్కర్ ఆడిటోరియం అందరికీ గంధం రాశారు, లైన్లో పెట్టారు. అలా రాస్తే నేను ఆయన కాలు పట్టుకొని ఆయన అయిపోయినంతవరకు అలా కాలు అలా గుండె మోపుకుని ఉన్నాను. అదే నేను ఆయనతో ఎక్కువ చేపు ఆ రోజంతా ఉన్నాను. అక్కడి నుంచి గురుగారిని ఏ రోజు కూడా ముట్టేవాడిని కాదు, ఎక్కడ వస్తే షేకండి వస్తే తీసుకునేవాడిని అంతే. ఆయన మీద నాకు ఏ అభిప్రాయం కంటే ఏదో చూడాలి, నా ఏదో చూడాలి, ఏదో చూడాలి, నా బ్లాక్స్ ఏమిటో పోతాయి పోతాయి అనే ఒక తపన అయితే ఎక్కువ ఉండేదండి, అది జరిగేది. అది బాగుంది సార్. మరి మీ పత్రిజీ మీద ఉన్న మీ అభిమానం అది మీ మీ ఫేస్లో కనిపిస్తుంది సార్. సో మరి ఇంత అభిమానాన్ని మీరు మోస్తున్నారు ఆయన మీద, మరి ఆయన సడన్గా శరీరాన్ని వదిలిపెట్టారు అని తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అసలు నేను సరైన వదిలిపెట్టిన తర్వాత అందరూ అదరికి వచ్చేసరి పిచ్చి ఏమైపోతాడు రమ్మని, నాకు ఏం అనిపించలేదండి. ఆయన వెళ్ళిపోయారని కూడా అందరూ కామెంట్ చేశారు, ఏ 2009 అన్నారు, ఏంది నాకు అసలు దాని మీద నా పిచ్చి మా ఆడుతుంటే నా పిచ్చి ఎత్తుకుని ఎందుకు అవన్నీ అవసరమా? అంతే మనకు జ్ఞానాన్ని అందించారు అంతే. నాకు ఎటువంటి ఆయన గారు చనిపోయిన రోజు కనీసం క్షణించలేదని నేను, నాకేమనిపించలే. అందరూ నా దగ్గరకు వచ్చి ఏమైపోతారు మా సార్ అని చేసేస్తాస్ ఆ ఫీలింగ్ లేదండి. ఆయన ఉన్నారని ఫీలింగ్ లేదు, లేరని ఫీలింగ్ ఇప్పటికీ లేదు, ఈ రోజుకి స్టిల్ లేదు. అంటే ఏంటి దానికి నాకు అంటే నాకు అర్థం కాలేదు ఏంటనేది. ఏం చెప్పడానికంటే నాకేం అసలు అనిపించలేదు, ఎందుకు ఆ ఫీలింగ్ నాలో లేదండి. ఓకే అని చనిపోయిన శరీరంగా చూడట్లేదు, అసలు నాకు అనిపించలేదు. శరీరం అనేది అసలు నేను మీరు చెప్తున్నాను కదా, ఇది అందరూ వచ్చిన అదే రమణ గారు ఏమైపోతారు అని అందరూ చూడడానికి వస్తే నేను హ్యాపీ ఎంజాయ్ చేసి కూర్చుంటూ మాట్లాడాను, నాకేం అనిపించలేదమ్మా. ఇప్పుడు కూడా ఆయన వెళ్ళిపోయారు ఉన్నారని కూడా నాకు లేదు. కానీ మంచి అద్భుతమైన మార్గాన్ని ఇచ్చారు, ఇంకా ఆ మార్గం కంటే ఇంకా ఆయన ఉంటే లేకపోతుంటే
ఆయన ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు చాలా బాధ్యత అప్పు చెప్పారు. ఈరోజు చూడండి స్పిచ్ వాళ్ళు ఎంత ఫాస్ట్ పెరుగుతుంది. నాకు ఒక్క ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచి, కడతల నుంచి విజయభాస్ రెడ్డి, రమణ గారు ఎంతవరకు నాకు డబ్బు ఉందని కాదు, నేను చేయగలను నాకు ఎందుకో భయం వేస్తుంది, నీ మీద హోప్స్ పెట్టుకున్నాను. మరుక్షణమే నేను ఈ విలేజ్ మార్నింగ్ 4 గంటలకు మా స్వాములు ఉంటే అంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నాను, 5 బుక్లు ఫీల్ చేశాను, ఏ రోజు అంత వర్క్ చేయలేదు నేను. సార్ వెళ్ళిపోయిన తర్వాత ఏంది నాకు అర్థం కాలేదు, తెల్లవ ఇదే పని, ఖాళీగా ఉంటే పుస్తకం పట్టుకు ఊరి మీద పెడుతున్నాను, అలా కలెక్ట్ చేస్తున్నాను. ఏ రోజు అంత కష్టం, ఈ 5 సంవత్సరాలు కూడా కష్టపడాను నేను. నాకు గొప్ప ఉన్నతమైన మార్గం ఇచ్చారు, ఇదే నా సర్వస్వం అనుకోని నేను నా కోసం ఎక్కువ ఆలోచిస్తుంటాను. ఇంట్లో కానీ ఇప్పుడు బంధం అంటే నాకు ఏమి కాదండి, అది కూడా ఇది చెప్పాలి, ఒక 2 జరిగే సిచ్యువేషన్స్ అది కూడా చెప్పేస్తాను, చెప్పాలి. మా పాప డెలివరీ టైం ఇక్కడికి వచ్చింది, అప్పుడు సీనియర్ సైంటిస్ట్ నాగేశ్వర గారు ఇక్కడికి వచ్చారు, ఆయన వచ్చి 3 రోజులు ఉంటారు ఇక్కడ, ఆయనలోనే మీ సాధన చేస్తూ మౌన జానం అని చేసుకున్నాం. వస్తే పెయిన్స్ వస్తే నేనేం చేశానంటే సార్ ఉన్నానని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేసి, ప్రైవేట్ డాక్టర్లు అందరు కదా, మేడం నేను రేపు మార్నింగ్ వస్తాను ఏదైతే చేసి వచ్చేసాను చెప్పేసి వచ్చాను. పాప దగ్గర ఉండలే, మరి మా మిస్సెస్ మరి సార్ భోజనం పెట్టాలిగా, ఈవినింగ్ వచ్చేసాను, మా మదర్ నుంచి పంపించాను. తెల్లవారు వెళ్ళా నేను సార్ వెళ్ళిపోయిన తర్వాత, ఆ పక్క వాళ్ళు తిట్టారు, నువ్వు తెండవేనా ఆయన, ఏంటిది ఎవరు దిక్కు మళ్ళీ పిల్ల గురించి వెళ్ళిపోయింది. మరి మీ అల్లుడు గారు కోపడం ఏం లేదు? ఏం లేదు సార్, మొన్న ఒక సిచ్యువేషన్ చేయింది, ఒక మా పాప సడన్గా కొంచెం ఇదయింది, అది అబార్షన్ చేయాలి, నా దగ్గరకు వచ్చారు. ఇప్పటికీ మా కోడలు మాట్లాడదు, మా ఇల్లు వచ్చేస్తున్నాం, అలాంటి మాట్లాడొద్దు, చెత్త మాట్లాడదు, ఫోన్ పెట్టాను అని అంతే. అల్లుడు ఫోన్ చేశాడు, నా స్థితి ఇది, నన్ను ఇంకా అర్థం చేసుకుంటే మంచిగా చేసుకుని చేసుకోలేదు, ఓకే నేను దానిలో ఫాలో అవును, నాకు తెలియకూడదు అన్నాను. ఓకే అదే అంటే నా బంధం అంటే నాకు ఇప్పుడు ఆవిడ తెలుసు, నీకు అందరూ తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళో వారు ఉన్నారని మర్చిపోవడం కానీ పిల్లలు కానీ ఎవరి మీద ఉండదు, నాకు చిన్నపిల్లలు ఉన్నా వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఫోన్ చేద్దాం మాట్లాడదాం నా కోరిక ఇప్పటికీ ఉండదు. అదేందో మరి ఇందులోకి వచ్చిన తర్వాత అది అలాగా కట్ అయింది, వాళ్ళు ఉన్నప్పుడు ప్రేమతో ఉంటాను ముద్దుగా ఉంటాను అన్నీ ఉంటాయి. మీకు ఇంత ఈ ఆధ్యాత్మిక పరిణితి అనేది ఇంతకుముందు లేదు మీకు? అస్సలు లేదు, భక్తి యోగం అయితే విపరీతంగా ఉండేది. భక్తి ఏంటంటే భయం, ఇలాంటి ఆధ్యాత్మిక అవగాహన ఇంతకుముందు లేదు, అస్సలు లేదు. హరికథలు అన్నీ విన్నాను కానీ నాకు ఎందుకే ఈ హరికథలు చెప్పేవాళ్ళు ఇదంతా చెప్తే నాకు సోది వినపడదు. నువ్వు ఎప్పుడు ఎన్ని సోదులు విని అంత అంత కాలాన్ని గడిపేస్తున్నావు, నీ సోది నువ్వు లోనకాలకపోతే అవ్వదు, ఎందుకు ఈ సోదులు ఎవరికి కావాలి అని నాకు నాగేశ్వర సార్ అయితే చెప్పారు, నేను కూడా నా ఫీలింగ్ కూడా అదే, ఎందుకు ఎవరు ఉద్ధరించారండి నాకు ఇన్ని హరికథలు విని? మహనీయుడు ఒకటే చెప్పాడు మార్గం, నన్ను నేను ఉద్ధరించుకోగలిగాను. సో మీరు ఇందాక అన్నట్టు మీకు అన్నీ ఉన్నాయి, హెల్త్ బాగుంది, అన్నీ బాగున్నాయి, సో మీకు యాక్చువల్లీ ధ్యాన ప్రచారం కానీ శాఖాహార ప్రచారం కానీ చేయాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. బట్ మీరు ఇంట్రెస్ట్గా ఏమంటారు మీ స్థాయిలో ఉధృతంగా చేసుకుంటూ వెళ్తున్నారు, ఎందుకు ఏం అవసరం? నాకు తెలిసిన చర్చం తెలుసుకున్నాను, ఎన్లైట్మెంట్ అయ్యాను, నేను ఎంత ఆనందంగా ఉన్నానో అందరూ ఆనందంగా ఉండాలని నా కోరిక సార్. ఆ వృత్తిలో బతికి ఆ వృత్తి నీ చేస్తే వాళ్ళు పేషెంట్లు అయితే నాకు డబ్బు వస్తుంది. అలాంటిది కూడా నేను, మీరు ఆరోగ్యం ఉండండి, ధ్యానం చేయండి, నేను ఇలా ఉన్నాను ఇలా ఉన్నాను, అప్పటికిప్పుడు ఎంత మార్పు వచ్చింది మీరు చూశారు కదా, అందరికీ చెప్పి నా వృత్తిని కూడా నరుక్కొని చేస్తున్నానంటే ఇది అసత్యము, ఇది నాకు రాదు అది చెప్పిన తర్వాత నేను ఎన్లైట్మెంట్ అయ్యి ఆనందం ఇంకా ఉధృతమైంది కనుక అందరూ ఆనందంగా ఉండాలని. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఊళ్ళో ఉన్నాయి ఏవేవో తొగులు వస్తున్నాయి, అందరం తెలుసుకుంటే ఎంత ఉంటుంది ఆ ఊరు, అలాంటి ఊరిని ఒక్క గ్రామమైనా చూసి ఆఖరి జన్ నేను ఈ భూమి విడిచిపోవాలని నాకు ఒక తపన. చిన్న గ్రామం, ఒక జిల్లాని తీసుకోవాలని చేయలేను కానీ ఒక చిన్న గ్రామమైనా కంప్లీట్గా నేను వెళ్ళిపోయే ముందు శాఖరిలో వెళ్ళిపో చూద్దామని నాకు కోరిక అయితే ఉందండి. అదే గ్రామాన్ని ఎంచుకున్నాను సార్ కొత్త ముఖంలో. ఆ ఊరిలో చాలామంది బాగా తీవ్రమైన అనారోగ్యం గురయ్యాడు ఒక ఆ ఊరి పెద్ద, అయితే ఆయనకే వస్తే నేను తీసుకెళ్ళి హాస్పిటల్లో చేసిన తర్వాత తీవ్రమైన ధ్యాన చేసిన చేస్తున్నారు, పిరమిడ్ కూడా వస్తుంది. ఆ ఊర్లో ప్రతి డోర్ టు డోరు ఈరోజు డొనేట్ చేశారు సార్ అమౌంట్. వెరీ గుడ్. నేను నేను ఈ శ్వాస ఉన్నంత వరకు కాకపోయినా నేను వెళ్ళిపోయే ముందు ఆ గ్రామంలో సహకారం 90% చేసిపోవాలి, అదే నా కళ, అది నాకు కావాల్సిన తపన. అది ఒకటి నేను అక్కడక్కడ అదే అంటున్నాను, అందుకే ఆ ఊరిని నేను ఇప్పుడు కూడా నేను ఏం చెప్తే అది వింటారు, గొప్ప వింటారు. ఇంకా సహకారాలు కాలేదు కానీ నేను ఏం చెప్తే అది వేదం. మీ అందరూ ఒక అన్నదానానికి డబ్బులు ఇవ్వండి అంటే అందరూ డోర్ టు డోర్ ఇచ్చేసాను, మరొక 15 ఇళ్ళు ఉన్నాయి, మొత్తం 5 బుక్లు కంప్లీట్ చేశాను, 6 బుక్ అనమాట. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ తన ఆరోగ్యాన్ని ఎలా వెళ్ళి బయటకు వచ్చాడు అనేది నిజంగా ఆయన ఇప్పటికీ నన్ను దండ పెట్టగరా బాబు, నీలోనే ఉన్నాడు దేవుడిని తెలియపరచడానికి వచ్చాను, ఇక నువ్వు చేసుకోవాల్సి అని చెప్ప ఆడు అందరినీ పిలుస్తున్నాడు. ఆడు చెప్పింది వేదం ఆ ఊర్లో, ఆ పెద్దకి వచ్చింది, ఏ పెద్దకి రావాల్సి ఆ పెద్దకు వచ్చింది.
నేను కెనకాలు కూడా కంప్లీట్ చేస్తాను, ఫెర్మిడ్ కూడా ఆల్రెడీ ఆయన చేయమేను. సార్ కాన్సెప్ట్ విని తనకున్న షుగర్ను తగ్గించుకొని ఆయన ఇక్కడికి వచ్చి పెరిమిడ్ కడుతున్నాడు అనమాట. ఆయన షిప్లో ఉన్నాడు ఇప్పుడు, వెంటనే వచ్చేసి పెరిమిడ్గా ఆల్రెడీ ప్లానింగ్ కూడా అయింది. ఇంజనీర్తో మాట్లాడాను, పెరిమిడ్ ఇంచుమించు 30 కుటుంబాలు ధ్యాన సాధన చేస్తున్నాయి, పర్ఫెక్ట్గా లేదు. నేను ఎల్లు కూర్చొని వాళ్ళ దగ్గర ఉండే ధ్యాన సాధన చేయించడం జరుగుతుంది సార్. అది నా కళ, నేను అన్నీ చేయలేనేమో కానీ అందరినీ చూడలేను కానీ నేనైతే ఆ గ్రామానైనా కనీసం ఒక 50-70% చేయగలను అంటే కంప్లీట్గా ఫిషరీస్ అని గ్రామం అనమాట. ఇటువంటి కేకులమో లేదు, దాని మీద బతకాలి. అలాంటి వాళ్ళు మారడం అనేది ఎంత తప్పనిసరి. అలాగే ఆయన పూర్తి కంప్లీట్ మానేసాడు. ఒక 4-5 కుటుంబాలు అయితే తినడం మానేసాయి. ఒక అమ్మాయి అయితే చాలా ఘోరమైన తపస్సు లేదు, అందరితో తగులు యేసుక్రీస్తు చాలా చెప్తుంది, చాలా అక్కడ మంచిగా ఉంది. కొంచెం టైం పడుతుంది, టైం అనేది ఏది లేదు. పిరమిడ్ వస్తే డెఫినెట్గా అందరినీ ఒక అందులో పిరమిడ్లో పెడితే అయిపోద్ది. ఆ పిరమిడ్ మ్యాక్సిమం ఈ ఇయర్ రన్నింగ్ చేయలేను కానీ నెక్స్ట్ ఇయర్ చేసేసి చేస్తాను సార్. తర్వాత పత్రిజి ఎప్పుడు కూడా అందరూ ఎప్పుడు కర్మయోగులుగా ఉండాలి అని సార్ కోరుకొని ఎప్పటికప్పుడు లక్ష్యాలు పెట్టేవాళ్ళు. అవును సార్. సో నేను ఉన్నప్పటికి అప్పటికి 2004 ధ్యానంద ప్రదేశ్ అని, 2009 ధ్యాన భారత్ అని, 2012 ధ్యాన జగత్ అని, 2016 పిరమిడ్ జగత్ అని, 2020 శాఖాహార జగత్ అని ఇట్లా లక్ష్యాలు పెట్టారు సార్. సో ఆ లక్ష్యాల వైపు అందరినీ ప్రయాణం చేసేలాగా కర్మయోగుల కర్మ చేస్తూ ఉండేలాగా చేశారు. తర్వాత పత్రిజీది మహా ఆశయం ఉంటుంది, ఏంటి భూమి మీద లాస్ట్ చివరి వ్యక్తి కూడా శాఖాహారి ధ్యానమైనంత వరకు ఆయన మరి ఫిజికల్గా చేస్తాడా హాస్టల్గా చేస్తాడా అన్నది మనకు తెలియదు, కానీ చేస్తా అన్నారు అందరి పీరియడ్ మాస్టర్ గ్యారంటీ అవుతుంది అని నమ్మకం ఉంది అని అన్నారు. కనుక మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే 2095 సార్ ఏదైతే అన్నారో అది జరుగుతుంది అంటారా, దాని ఆవశ్యకత ఉందంటారా? ఆయన అన్నారు అంటే డెఫినెట్గా ఆయన జరుగుద్ది అని చెప్పి వెళ్ళారండి. ఆయన మాట ఏది కూడా తుచి తప్పడానికి కూడా లేదు, తప్పితే తీరుతుంది. అది ఫెయిల్యూర్ అనేది లేదు, ఫెయిల్యూర్ అనేది ఆయన సిస్టర్లో లేదు, ఆయన దగ్గర లేదండి. ఆయన సాక్షాత్ ఆయన ఎన్లైట్ మాస్టర్ సార్. ఆయన ఏది నోటెంట్ వచ్చిందంటే డిఫరెంట్ అయ్యి తీరుతూ వస్తుంది, లేకపోతే రాదు. ఆయన శివుడు సార్, ఆయన నోటెంట్ వచ్చేయండి వజ్రాలు వస్తాయి, వజ్రమే తప్ప ఇంకా అందులో ఏమి ఉండదు. ఇంకా ఆయన అన్నారంటే తీరుతుంది, తేరపోతే ఇప్పుడు నేను సైంటిఫిక్ మీకు చెప్తా, ప్రతి వ్యక్తి శాకాహారం కాకపోతే ఏ వ్యక్తి కూడా ఈ భూమి మీద బతకడానికి చచ్చిపోతాడు. ఇమీడియట్ స్పాట్ డెత్, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్, లివర్స్, కిడ్నీస్, వాతావరణం చూస్తే అలా ఎప్పుడు అయిపోయింది ఎందుకని మీకు తెలియదు సార్? నాకు తెలుసు, ఎంతమంది ఎవరికి ఆరోగ్యం లేదండి, సావు లేని ఇల్లు లేదు, జబ్బు లేని ఇల్లు లేదండి. మీకు తెలియదు, మీరు నేను చూస్తున్నాను చాలామందికి, అందరికీ కిడ్నీ ప్రాబ్లం, ఎక్కడి నుంచి మాంసం ఇప్పుడు తినేస్తున్నాడు. అందుకే డెఫినెట్గా సార్ చెప్పింది ఎందుకు వద్దండి నా గొప్ప నమ్మకం అంటే, ఈయనప్పుడు భూమి మీద ఉండడు, మాంసం తిండి ప్రతి ఒక్కడు. చాలామంది అనుభవం విన్నా నేను, ఆడే చెప్తాడు ఎంత మాంసం రైలు దిగట్టి తినేవాడు చెప్పాడు. రమణ గారు నాకు జబ్బురానే కారణం ఇదే, గుండెపోయడానికి కారణం మాంసం అన్నాడు. ఆడ నోడు చెప్పుకున్నాను అది మనమాననే, ఏంది అలా నీ ఎలా తెలుసుకున్నారా అన్నాను. నేను మానేసిన తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉంది రమణ గారు అన్నాడు. అది అంటే వాడు తెలుసుకున్న తర్వాత వాడు ఈరోజు చెప్పగలిగాడు. వాడి విషయం చెప్పడానికి ఇంకా వాడు ఇంకా రావాలి, సాధన సరిగ్గా తీవ్రమైన ధ్యాన సాధన చేయాలి. అంతే కదా, చేస్తే అప్పుడు ఇది నీ ఆడ వ్యాపారం దాని మీద బతుకుతున్నాడు, ఆడ ఎక్కడ కుండి పడితే భయంలో ఉన్నాడు. నేను ఆయన చెప్తుంటా నేను ఎలా వదిలేశాను, మీరందరూ ఆరోగ్యవంతమైన నా పరిస్థితి ఏంటి? నాకు ఆలోచన కూడా లేదు, అవసరం కూడా లేదు. అంతే, అది అది ఒక అంతా ఒక డిజైన్ మీద వచ్చాం మనం, ఎందుకు చేయాలి? అద్భుతమైన మార్గంలో ఉన్నాం కదా. ఎందుకే సార్ చెప్పింది ఏది చెప్పినా అని ఎంత గొప్ప మాస్టర్ అండి. నో కామెంట్ నో జడ్జ్మెంట్, నిజమైన కామెంట్ చేయడం కూడా ఎందుకే వచ్చాడు కదా. వాడు కామెంట్ చేసి మనల్ని ఇబ్బంది పెడితే మన కర్మ పోద్ది, వాడు ఏ కామెంట్ చేయకపోతే మన కర్మ ఎలా పోదు సార్? అందుకే మహనీయుడు, అందుకే జడ్జ్మెంట్ చేయకు కామెంట్ చేయక. మరి పిచ్చోళ్ళు 95 ఎందుకు ఉండమంటే ఇప్పుడు అర్థమే నాకు, 95 ఉంటే ఇలాగే ఉంటుంది మన గుడ్డెద్ది. మనం ఎవరు ఉన్నారు సార్ చూసుకుంటారు, విజయభాస్కర్ నా ఫోన్ చేసి రమణ సార్ ఉన్నప్పుడు ఎత్తి ఇప్పుడు నా భయం వేస్తుంది ఏంటి అన్నారు. ఆయన నా ఫోన్ చేసి నాకు ఆశ్చర్యం వేసింది, మనందరూ వర్క్ చేయాలంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాత్రి పగలు కష్టపడి తిరుగుతున్నాం డొనేట్కి అని చెప్పిన మాటతో పత్రికజనాలు ఒక్కరోజు పుస్తకం తీయలే. వాళ్ళందరూ పిలిచాడు అమ్మాయి మన అంతయాత్రనే అలా ఒక 500 వేసి తీసుకుని ఇచ్చేసాడు మా పిరమిడ్ డబ్బండి. ప్రతి ఆ గ్రామాన్ని ఇన్వాల్వ్ చేశాను నేను ఈరోజు సార్. అట్లాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి 18 ఆదర్శ సూత్రాలను ఉన్నాయి సార్. సో అంటే పత్రిక సార్ అని అంటే అదే సీనియర్ పిరమిడ్ మాస్టర్ అండి, ఏం చెప్తారంటే ఎవరైతే 18 ఆదర్శ సూత్రాలని పూర్తిగా పాటిస్తారో వాళ్ళు పిరమిడ్ మాస్టర్లు అనే ఒక ఇది ఉంది. సో ఈ 18 సూత్రాల్లో మీరు ఎన్ని పాటిస్తున్నారు, ఇంకా ఎన్ని పాటించాల్సి ఉంది?
18 సంవత్సరాలండి నాకు లాకేసుకోవట్లేదు కానీ నేను ప్రతిదీ ఎరుకతో చేస్తున్నాను, ఇది అవసరమా ఇది కాదా అది నేను తెలుసుకున్నాను. సూత్రాలు నేనైతే పాటించలేదండి, నేను చేస్తుంది కరెక్ట్ అయిన మార్గం, ఎంతకంటే మార్గం నాకు లేదు, ఇదే అల్టిమేటం. ఇంతటి స్థితి నాకు పోతుందంటే ఇవన్నీ ఇంకా ప్రాపంచకునే సూత్రాలు అవసరం, అన్నీ తెలుసుకున్న సూత్రం ఏమన్నా నాకెందుకు ఆ సూత్రాలు ఏవి నన్ను ఉద్ధరిస్తాయా? మంచి పాయింట్. కాదు, నేను ఏ రోజు సూత్రాన్ని కానీ నేను ఆచరించలేదండి. నేను ప్రతి కూడా ఎరుగుతూ ఉంటాను, నేను ఎంతమంది మోసం ఆ మోసం నాకు అవసరమా కాదన్నాను అని కూడా ఆలోచిస్తుంటాను. రైట్. ఇప్పుడు నేను వస్తున్నాను, ఊర్లోకి వెళ్తున్నాను, ప్రాక్టీస్ డబ్బులు వస్తున్నాయి, నాకు అలా వస్తున్నాను బాబు ఎంత అంటే దాన్ని ఎమ్మార్పే చెప్తా, నేను చెప్పిన ఆడే మోసం చేస్తాడు. తెలుసుకున్నాను, ప్రతిది కూడా తెలుసుకున్నాను, తిప్పి తెలిసి చేస్తాను. అందరినీ ఈరోజు నీ గొప్పవాడు కనిపించిన కారణం ఏంటంటే నేను ముందు మారాను. ఆ జబ్బు ఆ అమ్మకు నాకు వస్తే నేను పీడించేవాడిని, ఆ పీడింపు లేదు వాళ్ళు. ఇప్పుడు ఏంటి ప్రేమతో నాకు ఇచ్చేస్తున్నారు, నేను మారాను వాళ్ళు మారిపోయారు. నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ ఊళ్ళో ఆ ఊరు అనేది నాకు దత్తతైన గ్రామం ఫస్ట్ నుంచి కూడా. నేను ఏం చెప్తే ఎలాంటి 100 మంది డాక్టర్ మీద తీసుకెళ్ళి పెట్టినా రమణ డాక్టర్ తర్వాత వాళ్ళు చూస్తారు. అంత నమ్మకమైన గ్రామాన్ని కూడా పీడించి తినేసేవాడిని. ఇప్పుడు నేను వాళ్ళు వాళ్ళ ఆనందం తట్టుకోలేకపోతున్నారు. నైస్ సార్. ఫైనల్గా సో మీ భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా మరి శాకాహారం ధ్యాన ప్రచారంలోనే ఉంటుందా, లేదా మీకు వ్యక్తిగతంగా ఏమైనా లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? నా లక్ష్యం ఏంటంటే ఈ పెరిమిడిని నిలబడేటప్పుడు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి. దానికి ఏం కావాలి అనేది నేను నా వచ్చే సంపాదన అండి ఏమండి, మాస్టర్లు కూడా చాలామంది గొప్ప ఆశయాలతున్నారు. మాస్టర్లు కూడా ఒక్కొక్క మాస్టర్ చెప్తున్నారు రమణ గారు మనం బిల్డింగ్ కట్టాలని, ఇలాంటివి అందరి మాస్టర్ల సహకారంతో ఇది ఒక పెద్ద ఆధ్యాత్మిక, ఈ జిల్లాకి కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామం పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా అవుతుందండి. ఎందుకంటే విశాలమైనటువంటి ప్లేస్ ఉంది. అవును, కొంత ఎంతోమంది పిరమిడ్లు ఉన్నా పక్క పక్క బాత్రూమ్ లేనటువంటి లేదు, వాళ్ళ మీద అదో మెరిటు ఆ క్రెడిట్ మీకు కొట్టడానికి సార్ స్వార్థమైతే ఉంది. ఎందుకంటే ఇలా మా హాస్టల్ బట్టి నాకు అది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చేసి ఒక గుర్తింపు తెద్దామని ఒక గుర్తింపు అందరి మాస్టర్లు సేద తీరడానికి, ఎక్కడి నుంచి వచ్చే మాస్టర్లు ఈ సముద్ర తీరాన ఈ పిరమిడ్లోని ఉండాలని ఒక ఆశ ఆకాంక్ష. ప్లస్ నేనేంటంటే తెలుసుకుని సత్యం అందరికీ చెప్తున్నాను, ఎక్కడికెక్కడో కాకుండా నా చుట్టుపక్కల గ్రామాలు, నా గ్రామాన్ని నా చుట్టుపక్కల గ్రామాలు అందరినీ మారిస్తే మన పని మనం చేస్తే ఎక్కువ ఎదటోడికి ఇక్కడ పని లేకుండా చేయాలంటే మనం పక్కనున్న గ్రామాలు చేయాలి అని పెద్ద తపంతో ఉన్నాను. ఆల్రెడీ ఒక గ్రామాన్ని ఆల్రెడీ ఒక జానసాధన మార్చాం. ఇప్పుడు నా ఇంటి నిండా చెత్త లేకుండా పక్కన చెత్త ఉంటే కొంపు నాకు వస్తుంది, ఆ కొంపు క్లీన్ చేయాలంటే పక్క ముందు చేసుకోవాలి. ఎక్కడికో పెరిగడం కంటే ఇక్కడే చాలా గ్రామాలు ఉన్నాయి. అలాంటిది ఇంకో గ్రామం మొన్న నేను చెప్పాం, రేపు వెళ్తాను నా క్లాస్ ఒక 15 మంది చేస్తున్నారు. ఇలాగ పక్క పక్క గ్రామాలు, ఈ పక్క గ్రామాలు అయితే నాకు అనుగుణ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఏం చేయగలరు, వాళ్ళు సేవ అందించగలను ఒక తపంతో అది నా ఫస్ట్ నుంచి నా పక్క గ్రామాన్ని ఎంచుకోవటం, నా పక్క వాళ్ళు శుభ్రంగా చూసుకోవటం. బాగుంది సార్. చివరిగా ఒక్క మాటలో పత్తిసారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్కసారిగా పత్తిసారి చెప్పారంటే ఆయన ఒకటే వాడు చెప్పారు గొప్ప, మనకు నిజంగా మనం ఎవరు దేవుళ్ళు అనేది ప్రత్యక్షంగా తెలుసుకోవాలంటే తీవ్రమైన ధ్యాన సాధన చేయమన్నారు. కూర్చోవాలి కూర్చోవాలి కూర్చొని నాకు అర్థమైందా, నీ ధ్యాన సాధన చేసిన తర్వాత నేనేంటి నీ తెలుసుకున్నాను, తీవ్రమైన శుద్ధ సాత్వికాహారం తీసుకోవాలి, ఆహారంలో తేడా ఉంటే నేను బాగా తినేసి కూర్చుంటే కడుపు నొప్పి వస్తాయి అని చెప్పింది కరెక్టే. అందుకే శుద్ధ సాత్వికాహారం తీసుకోవాలి, ఏది తీసుకోవాలి తీసుకోవాలి, క్వాంటిటీ తగ్గించుకోవాలి, పులుపులు అన్నీ ఉన్నాయి, నేను శుద్ధ సాత్వికాహారం తీసుకుంటున్నాను, బయట ఫుడ్ ఎక్కడ తీసుకోను, నేనైతే అవన్నీ ఆచరించి తుచి తప్పకుండా చేస్తున్నాను. కొనకి ఈరోజు నేను 8 గంటలు కూర్చోగలుగుతున్నాను, కూర్చునేది ఎరుకుతూ ఉండగలుగుతున్నాను, అది నా పరిస్థితి. అందరికీ నేను లాస్ట్లో చెప్పాల్సింది ఏంటంటే మనం ఏది చేయక్కర్లేదు, రెండే రెండు పనులు చేస్తే అవి మనకి ఎన్ని చేయించాలో చేస్తే శుద్ధ సాత్వికాహారం తీసుకోవాలి, తీవ్రమైన ధ్యాన సాధన రెండు ప్రతి మాస్టర్ చేస్తే మనందరము గొప్ప గొప్ప మాస్టర్లు ఈ సృష్టిని సార్ అనేది ఆశయాన్ని 5 నిమిషాలు నెరవేరుతుంది అని నాకు గొప్ప ప్రగాఢమైన నమ్మకం. అందరు మాస్టర్లు అదే స్థితిలో ఉన్నారు, ఎందుకంటే భవిష్యత్ డాక్టర్లు ఎవరి దగ్గర ఏమి లేదు, అన్ని పేపర్ల మీద పాదే ఆధారపడుతున్నారు, వాళ్ళ దగ్గర ఏమి లేదు గుడ్డోళ్ళు వాళ్ళు, మనమే వాళ్ళందరికీ సక్రమైన మార్గం అందిస్తాం. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు కూడా మన దగ్గరికి రావాలి, వచ్చి ధ్యాన సాధన చేసుకోవాలి చేయాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వచ్చే కార్యక్రమాల్లో మరింత విశేషాలను మరింతమంది పిరియడ్ మాస్టర్ల ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.